భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో ఐటీడీఏ పీవో గౌతమ్ కొండరెడ్ల గ్రామంలో పర్యటించారు. గిరి పోషణలో భాగంగా కొండరెడ్ల పిల్లలకు బలవర్ధకమైన ఆహారం అందించే ఉద్దేశంతో ఐటీడీఏ ద్వారా జోవర్ మీల్స్, మల్టీగ్రెయిన్ మీల్స్, మల్టీగ్రీన్ స్వీట్ మీల్స్ అందిస్తున్నారు. ముందుగా రెడ్డిగూడెం అంగన్వాడీ సెంటర్లో ఆహార పదార్థాలను ఆయన పరిశీలించారు. పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. వర్షం వస్తే చాలు, అంగన్వాడీ బడిలో వర్షం కురుస్తుందని, పిల్లలకు ఇబ్బందికరంగా ఉందని అక్కడ ప్రజలు తెలపగా, కొత్తగా అంగన్వాడీ మంజూరు చేసి త్వరలోనే పనులు మొదలు పెడతామని ఐటీడీఈపీఓ హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న అంగన్వాడీ సెంటర్ను పడేసి అదే స్థలంలో నిర్మాణాలు చేపడతామని, అంతవరకు స్కూల్ కాంపౌండ్ లో ఉన్న బిల్డింగ్ లో అంగన్వాడీ బడి కొనసాగించాలని ఆదేశించారు. కాసేపు పిల్లలతో ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్ రాజు, ఏపీఓ పీటీజీ సురేష్ బాబు, తహసీల్దార్ చల్లా ప్రసాద్, ఐటీడీఏడిఈ రాజు, సిడిపిఓలు రోజారాణి, రేవతి తదితరులు పాల్గొన్నారు. అట్లని కాదు, స్టంటింగ్ లేకుండా వేస్టింగ్ ఉంటే కాదు. స్టంటింగ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వేస్టింగ్ కూడా మీరు డిఫరెంట్ క్యాలిక్యులేషన్ చేయాలి. ఆటోమేటిక్గా హైటే తక్కువ ఉన్నప్పుడు మీరు వెయిట్ ఫర్ హైట్ చూస్తే ఆటోమేటిక్గా సరిపోతుంది, కొంచెం కూడా సరిపోతుంది. వెరీ గుడ్, వెల్కమ్ టు న్యూ ఇయర్ అంతేనా? వెరీ గుడ్. అబ్బా సురేష్